వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పిఎం కిసాన్ ఈకేవైసీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలామంది మీసేవా సెంటర్లు, సిఎస్సి సెంటర్లు తిరుగుతూ ఉన్నారు. అలా కాకుండా ఆధార్ కార్డు నెంబర్కి మన మొబైల్ నెంబర్ కానీ లింక్ అయ్యి ఉంటే మనమే మన మొబైల్లో కానీ మనకు దగ్గరలో ఉన్న ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ దేంట్లో అయినా మనమే చేసుకోవచ్చు ఈకేవైసీ. ఇప్పుడు ప్రధానంగా ఈ ఇప్పుడున్న టైంలో పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకుంటేనే మనకు 2000 పడుతున్నాయి. కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు పిఎం కిసాన్ చేసుకోవడానికి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దానికి మనం ఎలా చేసుకోవాలి పిఎం కిసాన్ ఇప్పుడు చూద్దాం. మనం పిఎం కిసాన్ అని కొట్టంగానే మనకి మెయిన్ సైట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, లేదు మాకు తెలియలేదు ఇట్లా అని అనుకుంటే గూగుల్లోకి రండి, పిఎం కిసాన్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్లో కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయగానే మనకి మెయిన్ సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది. మామూలుగా అయితే ఇక్కడ చూడండి, నియరెస్ట్ సిఎస్సి సెంటర్స్ మేబీ కాంటాక్టెడ్ బై బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ. అంటే ఎవరైతే ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ లేదో వాళ్ళు బయోమెట్రిక్ ద్వారా చేసుకోవాలనుకుంటే సిఎస్సి సెంటర్లు కానీ మీసేవా సెంటర్లు కానీ వెళ్ళాలి. అలా లేదు మనకి ఓటీపీ ద్వారా ఇదిగోండి, ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అవైలబుల్ పిఎం కిసాన్ పోర్టల్. అంటే ఈ పోర్టల్లో మనం ఈకేవైసీ అంటే మన ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యంటే మనమే చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ చేసి పెట్టుకోవడం మంచిది, ఎందుకంటే ఏ పథకానికైనా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టాలా? మన ఆధార్ నెంబర్తో సెర్చ్ చేయగానే ఎలిజిబులా లేదా అన్ఎలిజిబులా తెలిసిద్దాడే. ఇట్లా ఆధార్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అని చూపించిందంటే మనకి ఎలిజిబుల్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఆధార్ నెంబర్కి రిజిస్ట్రేషన్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. గెట్ మొబైల్ ఓటీపీ. ఫ్రెండ్స్ మనకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ చూసారు ఫ్రెండ్స్, అది క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఆధార్ నెంబర్కి ఆటోమేటిక్ మనకి ఆల్రెడీ ఇచ్చుంటాం సేమ్ మొబైల్ నెంబర్, అది క్లిక్ చేయాలి సబ్మిట్. ఇప్పుడు ఆధార్కి వచ్చిన ఓటీపీ అంటే మన మొబైల్ నెంబర్కి వస్తుంది ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఓటీపీ. ఆ నెంబర్ని కింద ఓటీపీ కొట్టిన తర్వాత మనం కన్సెంట్ గివెన్ అని ఉంది కదా, అది టిక్ మార్క్ చేయాలి ఖచ్చితంగా. చేస్తేనే మనకు సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అని క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈకేవైసీ హ్యాస్ బీన్ డన్ సక్సెస్ఫుల్లీ, అంటే మనకి ఈకేవైసీ అయిపోయింది అని తెలిసింది. ఇలా మన ఈకేవైసీని మనమే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సిఎస్సి సెంటర్లకి ఎక్కడికి పోవలేదు. అదే ఆధార్ నెంబర్కి ఎప్పుడైతే లింక్ లేదో బయోమెట్రిక్ ద్వారా అయితే సిఎస్సి సెంటర్లకి మీ సేవకి వెళ్ళాలి. మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ చేసుకోవడం మంచిది. ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.